డాక్టర్ గారు 18 సంవత్సరాల నిండిన ఆడపిల్లలకు అందుబాటులో ఉన్న వాక్సిన్ ఏమిటి ఈ వాక్సిన్ల వలన భవిష్యత్తులో ఎలాంటి రక్షణ ఉంటుంది తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం మనకి అడల్ట్ వాక్సినేషన్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా ప్రాచుర్యంలోకి వస్తుందన్నమాట ఇంతకు ముందు టీకాలు అంటే పిల్లలకే అనేటువంటిది ఒక అపోహ ఉంటది ఎప్పటి నుంచో కూడా మనకి అడల్ట్ వాక్సినేషన్స్ అంటే పెద్ద పిల్లల్లో ఎస్పెషల్లీ అడోలసెంట్స్ టీనేజర్స్ 16 18 పైబడిన పిల్లల కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా 60 ఇయర్స్ వరకు కూడా మనకి అడల్ట్ వాక్సినేషన్ షెడ్యూల్ అనేది ఒక రికమెండేషన్ ఉంది మనకి సో దాన్ని బట్టి మనం ఫాలో అవుతూ వెళ్ళాలి ముఖ్యంగా టీనేజ్ పిల్లలకి ఆడపిల్లల్లో తీసుకున్నట్లయితే కనుక టూ వ్యాక్సిన్స్ చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవాలి ఒకటి డిటాప్ బూస్టర్ అంటారన్నమాట డిప్తీరియా టెటనస్ పర్టుసిస్కి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి వ్యాక్సిన్ డిటాప్ బూస్టర్ అది ఖచ్చితంగా ఇవ్వాలి రెండవది చాలా చాలా ముఖ్యమైనది సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేసేటువంటి వ్యాక్సిన్ మనకి హెచ్పివి వైరస్ని ప్రివెంట్ చేసేటువంటి వ్యాక్సిన్ మనకి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేటువంటిది ఉంది ఇది మనం యూజువల్గా 9 సంవత్సరాలు నిండిన పిల్లల నుంచి 14 ఇయర్స్ లోపల 2 డోసెస్ ఉంటాయి 14 to 45 ఇయర్స్ ఫీమేల్ వరకు కూడా మనకి 3 డోసెస్ ఉంటాయన్నమాట సో 18 ఇయర్స్ అంటున్నారు కాబట్టి 14+ ఏజ్ గ్రూప్ ఉంది కాబట్టి ఈ ఏజ్లో ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన వ్యాక్సిన్ డిటాప్ ఒకటి రొటీన్గా బూస్టర్ డోస్ అయితే కనుక ఖచ్చితంగా ఎడ్యుకేట్ చేసి మోటివేట్ చేసి దాని ఇంపార్టెన్స్ మనము తెలియజేసి తీసుకోవాల్సినటువంటి వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి ఎందుకంటే కనుక మన కంట్రీలో చూసుకుంటే సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఉమెన్ బ్రెస్ట్ క్యాన్సర్ ఫస్ట్ కామన్ సెకండ్ క్యాన్సర్ ఈ సర్వైకల్ క్యాన్సర్ ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల కూడా ఈ రిస్క్ అనేటువంటిది మోర్ దాన్ 90% మనకి తగ్గిపోతుంది అనమాట సో కాబట్టి మనకు అందుబాటులో ఉంది అఫోర్డబుల్గా కూడా ఉంటుంది కాబట్టి వ్యాక్సినేషన్ కాస్ట్ 18 ఇయర్స్ ఆర్ ఎనీ టీనేజ్ గర్ల్స్ 9 ఇయర్స్ ప్లస్ ఉన్న గర్ల్స్ ఎవరైనా సరే వీలైనంత వరకు మ్యారేజ్కి ముందర తీసుకుంటే బెనిఫిట్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ అంత ఎక్కువగా ఉంటుంది అనమాట క్యాన్సర్ నుంచి ప్రివెన్షన్ కోసం సో ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒకటి తీసుకోవచ్చు ఇంకొక వ్యాక్సిన్ ఫ్లూ షాట్ అని ఉంటుంది మనం ఇప్పుడు కోవిడ్ తర్వాత చాలా వ్యాక్సినేషన్స్ చూస్తూ ఉన్నాం సో కోవిడ్ వ్యాక్సినేషన్తో పాటు 12 ఇయర్స్ ప్లస్ మనకి ఇప్పుడు కోవిడ్ వ్యాక్సినేషన్ ఉంటుంది లైసెన్స్ వచ్చింది ఇండియాలో సో కోవిడ్ వ్యాక్సినేషన్ అదే రకంగా ఫ్లూ వ్యాక్సినేషన్ స్వైన్ ఫ్లూ రాకుండా ఫ్లూ వ్యాక్సినేషన్ ఈ 4 టీకాలు కూడా 18 ఇయర్స్ పిల్లల్లో మనం తీసుకోమని రికమెండ్ చేసేటువంటి అవకాశం ఉంది